నమస్తే. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 523 సర్వేలో ఎవరు అసలు దొంగలు, ఎవరు నిందితులని మన తొలి వెలుగు ముందే ఊహించి అంటే నిజాలతో రుజువు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతము 523 సర్వేలో ఎవరు అసలు దీనికి ఈ బూటకపు సర్టిఫికేట్లతో ప్రజలను నమ్మించి మోసం చేయడం జరిగింది. వారందరినీ కూడా ఈరోజు అంటే జైలు కూడా రిమాండ్ చేయడం జరిగింది. అసలు దీనిలో ఎవరెవరు ఉన్నారు ఇంకా అనేది తెలుసుకోవడానికి మహబూబ్ నగర్ రూరల్ సిఐ గాంధీ నాయకు వారిని అడిగితే సార్, ఏంటి అసలు 523 సర్వేలో జరిగింది ఏంటి, దీనిలో ఎవరెవరు అసలు పాత్ర ఉన్నాయి? మహబూబ్ నగర్ కృష్ణంపల్లి ఆదర్శ నగర్ లో కాలనీలో సర్వే నెంబర్ 523 ఏదైతే ఉందో అది ప్రభుత్వ భూమిగా ప్రభుత్వ రికార్డులో ఉన్నది. అటు భూమిలో కొంతమంది దారులుగా ఏర్పడే గత 5 సంవత్సరాల నుంచి లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో, లక్ష్మణ్ నాయకు, అతని కొడుకు రాయుడు, ప్లస్ దేవ, అతనితో పాటు లోకల్ కౌన్సిలర్ అయిన రాణి యొక్క భర్త రాజు, మరికొంత రాజకీయ నాయకుల సహకారంతో దాంట్లో ఏదైతే పేద బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళ వద్ద నుంచి 2 లక్షలు 3 లక్షలకు వసూలు చేసి వారికి గవర్నమెంట్ ఇచ్చినట్టుగా పట్టాలు ఇస్తారని చెప్పి నమ్మించి వాళ్ళ దగ్గర వసూలు చేసుకొని తర్వాత వాళ్ళు ఒత్తిడి తీస్తే వాళ్ళకి దొంగ పట్టాలు తయారు చేసి వీళ్ళే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మన రూరల్ అర్బన్ ఎంఆర్ఓ గారు కంప్లైంట్ ఇవ్వగా దీని మీద 505/24 కేసు రూరల్ పోలీసులు నమోదయ్యి విచారణ చేపట్టిన మాకు ఈ రాయుడు వద్ద నుంచి ఏదైతే నేరస్తులు ఉందో రాయుడు వద్ద నుంచి మాకు దేవ వద్ద నుంచి వీళ్ళు తయారు చేసిన ఏదైతే నకిలీ పత్రాలు ఉన్నాయో వజ్రల పట్టాలు, ఆ పట్టాలు మరియు కొన్ని పాత పట్టాలు, గతంలో వీళ్ళు యూజ్ చేసిన ఏదైతే పట్టాలు అవి సీజ్ చేయడం జరిగింది. అదే మాదిరిగా వీళ్ళు ఈ పట్టాలు తయారు చేయడానికి కొన్ని స్టాంపులు కూడా గవర్నమెంట్ షాపులు వాళ్ళతో ఉన్నది సీజ్ చేయడం జరిగింది. బిఎండబ్ల్యూ కార్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళకు సహకరించడానికి మెయిన్ ముఖ్యంగా లోకల్ కౌన్సిలర్ రాజు, రాణి వాళ్ళ భర్త కౌన్సిలర్ రాజు సహకరించినట్టుగా ఆయన వెనకాల అప్పుడు గతంలో అధికారంలో ఉన్న నాయకులు కూడా దీనికి తోడ్పాటు ఇచ్చినట్టుగా మాకున్న తొలుత ప్రోగ్రెస్ సమాచారం. దీని మీద నిన్న A1 to A3 రిమాండ్ చేసి జైలు పంపడం జరిగింది. ఫర్దర్ గా ఇంకా ఏదైతే దీని మీద సర్వే నెంబర్ 523 ఇంకా బాధితులు కానీ ఏమన్నా సమాచారం మాకు ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది. ఇచ్చిన తర్వాత వీటిపై ఇంకెంతమంది ఉన్నారు, ఎవరు ఉన్నారు అనేది విచారణ చేసి ఖచ్చితంగా కోర్టు అంటే జనాలు బయట టాక్ అవడం అంటే మాజీ మంత్రి సోదరుడు ఎవరైతే శ్రీకాంత్ ఇక్కడ మెయిన్ పాత్ర పోషించడం జరిగింది. తాను ప్రస్తుతం అబ్స్టాండ్ లో ఉన్నారని కూడా ఒక విషయం ఉంది, అది ఎంతవరకు వస్తాం సార్? మాకు ఇచ్చిన నిన్న వాంగ్మూలం బట్టి కౌన్సిలర్ రాజు ద్వారా శ్రీకాంత్ ప్లస్ వీళ్ళు ఏదైతే నిరసనో వాళ్ళకు బ్యాక్ బోన్ సపోర్ట్ గా మేము చూసుకుంటా అనే మాదిరిగా సపోర్ట్ ఇవ్వడం బట్టి ఇదంతా జరిగినట్టుగా మా ఏదైతే మా ఎంక్వైరీలో తేలింది. అతని మీద ఇంకా కొన్ని ఆధారాలు కొన్ని సేకరించాల్సి ఉంది. ఖచ్చితంగా సేకరించిన తర్వాత అతని ప్రజెంట్ అఫ్స్కాన్ వాళ్ళు విచారణగా పిలిస్తే రాలేదుగా అఫ్స్కాన్ వాళ్ళు నెక్స్ట్ తదుపరి ఇంకా విచారణ ముందుంది కాబట్టి ఇంకా విచారణ చేసి ఖచ్చితంగా కోర్టు మొత్తం టోటల్ 523 సర్వే నెంబర్ లో ఎంత మంది పూర్తిగా దీని అంటే దీనికి అంటే ఈ అక్రమాలకు పాల్పడినారు టోటల్ ఇప్పటి వరకు మొత్తం అక్రమాలు పాడబడింది అనేది కేవలం ఇప్పుడు ఉన్న కాడికి అంతవరకే మాకు వచ్చింది మీద ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నట్టుగా సమాచారము, బట్ ఎవరైనా బాధితులు ఎవరైనా ఉండి ఈ రకంగా మోసపోయిన ఉంటే ఖచ్చితంగా మా వద్దకు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న అగ్రిమెంట్లు కావచ్చు, లేదా పట్టాలు కావచ్చు, లేదా ఇచ్చిన డబ్బులు ఇచ్చిన రిసీప్లు కలిసి వస్తే ఖచ్చితంగా ఆ కోణంలో కూడా యాంగిల్లో కూడా మేము విచారణ చేపట్టి ఖచ్చితంగా కన్సర్న్ ఎక్కుతున్నాయి. ఏమాత్రం పొలిటికల్ ప్రెషర్ ఏమైనా మీ పైన ఉందా, లేకపోతే ఈ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇవంతా విచారణ చేసడం అదుపులోకి తీసుకొని రిమాండ్ చేయడం జరిగింది? దీనిలో ఎటువంటి పొలిటికల్ ప్రచారం ప్రభావం కానీ లేదా ఒత్తిడి కానీ ఏమి లేదు. మేము మా స్వేచ్ఛగా ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా ఆనెస్ట్గా ఏదైతే జరిగిందో అదే వాస్తవంగా మేము విచారణ చేస్తాము. ఎటువంటి రాజకీయ కోణం లేనే లేదు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఏదేమైనప్పటికీ రాజకీయ ఒత్తిడి మాత్రం ఏం లేదు. అక్కడ ఉన్న అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరికొంత విచారణ అనంతరము దీనిలో ఎవరెవరైతే పాత్ర వహించారో, ఎవరైతే హామీలు ఇవ్వడం జరిగింది, ఎవరికైతే సహకారం చేసిన వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం రిమాండ్ చేయడం జరుగుతుంది. పేద ప్రజలు ఇప్పటికైనా సరే అధికారుల వద్దకు వెళ్ళి తమకు కావాల్సిన సమస్యకు పరిష్కారం కోరండి, అంతే తప్ప మధ్యలో ఉన్న బ్రోకర్లను మాత్రం ఏమాత్రం పట్టించుకోవద్దు అంటూ కూడా రూరల్ సిఐ గాంధీనగర్ అంటున్నారు. మహబూబ్ నగర్ నుంచి మన తొలి వేలు కోసం మీ మధు.